గుండె నిబ్బరం చేసుకుందామని అనుకున్నా కరోనా చేసిన గాయానికి అది సాధ్యపడటం లేదు. ఆలనా పాలనా చూసే వాళ్ళు దూరమై బాధపడే పిల్లలు ఎంతో మంది. ఎలాంటి ఆధారం లేని ఆడపిల్లల గురించి ఈ కరోనా కష్టకాలంలో ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇంటర్ చదివి కూలిపడలకు వెళ్తున్న దైన్యం ఈ యువతిది. ఆమె చెల్లెలు పదేళ్ల లక్ష్మి పరిస్థితి కూడా అంతే. పుస్తకాలు చదువు తప్ప మరో లోకం తెలియని ఈ అక్క చెల్లెలు కరోనా కష్టకాలంలో బతుకుబండిని సొంతంగా లాగేందుకు పడుతున్న ఇబ్బంది అంతా ఇంత కాదు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం బీశ్వర్ గ్రామానికి చెందిన కొల్లంపల్లి తిప్పన్న చిట్టెమ్మ దంపతుల కుమార్తెలే నాగవేణి లక్ష్మి. వీరిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయదారులు. గత ఏడాది కిడ్నీ సమస్యతో తల్లి చిట్టెమ్మ చనిపోవడంతో అల్లాడిపోయారు కుమార్తెలు. అప్పటి వరకు అమ్మ ఉందన్న ధైర్యం. తమకు ఏదైనా సమస్య వస్తే అమ్మకు చెప్పి ఊరట చెందిన ఈ ఇద్దరు ఒక్కసారిగా కుదేలయ్యారు. నాటి నుంచి నాన్నే వారికి ధైర్యం చెబుతూ వచ్చారు. అంతులేని దుఃఖంలో ఉన్న అక్కా చెల్లెలపై కరోనా కనికరం చూపలేదు. తండ్రి తిప్పన ఉసురు తీసిందే. ఇన్నాళ్ళు నాన్న ఉన్నాడన్న ధైర్యం కూడా కోల్పోయారు. ఏడాది వ్యవధిలోనే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో అనాథలైన అక్కా చెల్లెలు బతుకు పోరాటంలో సొంత కాళ్లపై నిలబడేందుకు శ్రమిస్తున్నారు. రోజు గడవడం కష్టంగా మారింది. ఇంటర్ చదివిన నాగవేణి ఇంకా పై చదువులకు వెళ్లాలని ఉన్నా తండ్రి చనిపోవడంతో పుస్తకాలు పక్కన పెట్టేసి కూలి పనులకు వెళ్ళక తప్పడం లేదు. మాకిప్పుడు జీవనాధారం అయితే ఏమీ లేదు. మా నాన్న రైతు బీమా పథకం పైసలు వస్తే ఇల్లు కట్టుకుందామంటే ఆ పైసల వల్ల కూడా కొన్ని కారణాల వల్ల రైతు బీమా పథకం కూడా రాలేదు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. రోజువారీ జీవనం అయితే చాలా దారుణంగా ఉంది. రోజు కూలి పనికి వెళ్ళి జీవనం కొనసాగిస్తున్నాం. మమ్మల్ని ఇంతకుముందు అంటే చాలా నా చదువుకి చాలా ప్రోత్సహించేవారు. ఇప్పుడు అలా ఎవరు లేరు. చిన్న పాప లక్ష్మి అయితే అమ్మా నాన్నలను మర్చిపోలేకపోతుంది. వారి లేని లోటు చిన్నారి గుండెలు పిండేస్తుంది. కూలి పనులకు వెళ్లిన అక్క ఇంటికి వస్తే పట్టుకుని ఏడుస్తుంది. ఆమెతో ఆడుకుంటుంది. మా అమ్మ నాన్న ఉన్నప్పుడు నన్ను బాగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు లేని లోటు ఉంది. చాలా బాధ అనిపిస్తుంది. రోజు ఏడుస్తూనే ఉంటాను. వేరే వాళ్ళ పిల్లల్ని చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. తిప్పన్నకు రైతు బీమా ఉంది. ఆ డబ్బులు వస్తే అక్క చెల్లెలకు కొంత ఆర్థికంగా వెసులుబాటు దక్కేదే. కానీ ఆ సొమ్ములకు అధికారులు రకరకాల కొర్రీలు వేస్తుండటం బంధువులను సైతం కలిచివేస్తుంది. పిల్లల పరిస్థితి చూసి చలించిన స్థానికులు ఈ విషయంలో కొంత ప్రయత్నం చేసినా బీమా సొమ్ములు రాలేదు. పిల్లల పరిస్థితి రోజువారీ కూలిపోతేనే కనీసం జీవనం జీవించే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ తండ్రి చనిపోయాడు కాబట్టి చనిపోతే అతని మీద బీమా ఉంది. ఇప్పటికీ ఆ బీమా ఏదో కారణాలు చెప్పి రిజెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ చర్యలు తీసుకొని తప్పకుండా రైతు బీమాని ఇప్పించాలని కోరుతా ఉన్నాము. చదువుకోవాల్సిన వయసులో పిల్లలు కూలి పనులకు వెళ్లడం చూసి స్థానికులు ఆవేదన చెందుతున్నారు. కానీ అక్కడ ఉన్నవారంతా నిరుపేదలే కావడంతో ఏం చేయలేని దుస్థితి వారితే. ఆ పిల్లల పరిస్థితి బాగలేదు. స్కూల్ బంద్ చేసి కూలికి పోయి ఆ డబ్బులు తెచ్చుకొని దాంట్లోనే వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. అలాగే కూపన్ బియ్యము అవి తెచ్చుకొని వాళ్ళ కూరగాయలకు కూడా లేదు. వాళ్ళ చిన్నయన పెద్దయన వాళ్ళు కూడా ఎప్పుడన్నా అడుగుతారు. నాగవేణి లక్ష్మిలకు పెద్దనాన్న ఇతర బంధువులు ఉన్నా వారు వృద్ధులు. వయసు పైపడడంతో ఎలాంటి సంపాదన లేక వారిని ఏ విధంగా సాకగలమని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పిల్లల హాలత్ అయితే ఏమీ లేదు. వాళ్ళని సాకునికే నేను కూడా ముసలిగాయను. నా నుంచి కానే రాదు. చిన్న వయసులోనే అమ్మా నాన్నలు దూరమై ఓదార్చేవారు దగ్గర లేక వారు గుర్తొస్తే కన్నీళ్లు దిగమింగుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అలవాటు లేని పనైనా కాలే పుట్టకు ఊరటనిచ్చేందుకు నాగవేణికి కూలి పనులకు వెళ్ళక తప్పడం లేదు. ప్రస్తుతం చిట్టి చెల్లిని అమ్మగా లాలిస్తూ తండ్రిగా ధైర్యం చెబుతూ ఒంటరి ప్రయాణం సాగిస్తున్నారు ఈ అభాగ్యురాలు.